ఇప్పుడు సమాజంలో ఈ కోవిడ్-19 మహమ్మారి అతలాకుతలం చేస్తూ చాలా మంది జీవితాలని ఆర్థికంగా సామాజికంగా గురమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఫార్మ్ హౌస్ లో ఉన్నాను. టోటల్ కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మ్ హౌస్ అన్నమాట. ఇక్కడ నిమ్మ చెట్లు ఇక్కడ నిమ్మ చెట్లు, బత్తాయి చెట్లు, అలాగే మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏ చెట్టు కూడా ఎలాంటి మందులు వాడలేదు. కేవలం ఆవు పేడ, గోపంచకము, గోమూత్రము వాడటం మాత్రమే పంట పండించడం జరిగింది. మీరు మామూలుగా అబ్జర్వ్ చేసినట్లయితే మీ మామూలు నిమ్మకాయలు తీసుకోండి, ఈ నిమ్మకాయలు తీసుకోండి, 80% జ్యూస్ ఎక్కువ వస్తుంది నిమ్మకాయలు, ఎందుకంటే ఇది ఆర్గానిక్ నిమ్మకాయలు కాబట్టి. అదే రకంగా పక్కన ఆర్గానిక్ వరి పండ పండడం జరుగుతుంది. ప్యూర్లీ ఆర్గానిక్ వరి అనమాట. తింటే మంచి పౌష్టికాహారం అందుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా మారిపోయిందంటే ఈ కోవిడ్-19 వల్ల ప్రజల్లో చాలా అపోహలు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వల్ల కానీ, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కానీ, ఏదో కొత్త కనిపెట్టిన శాస్త్రీయ లేకపోతే కొత్త కనిపెట్టి తగ్గిపోతుంది, ఇమీడియట్లీ అడ్మిట్ చేయాలి, ఐసీయూ, ఎన్ఐసీయూ అవి అని చెప్పేసి కొన్ని లక్షల లక్షల ప్రజల వద్ద వసూలు చేస్తున్నారు. ఒకవేళ పేషెంట్ ఇమ్యూనిటీ మంచిగా ఉండి పేషెంట్ రికవర్ అయితేనేమో క్రెడిట్ కోస్తుంది హాస్పిటల్. చనిపోయినంటే సింపుల్గా కోవిడ్ వల్ల చనిపోయాడు. ఈ రకంగా చేస్తూ ప్రజలను దోపిడీకి గురి చేస్తూ ఆర్థికంగా నష్టపరుస్తుంది కాబట్టి మెచ్చుకోలారా, ప్రత్యేకంగా ఆర్ఎంపీ, పీఎంపీ సోదరులారా, ఇటు మీరు ధైర్యం కోల్పోకండి. మీరు గట్టిగా ఉండి ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ ఉన్నా కూడా మీరు ఒక అర్ధ గంట సేపు మీరు సరైన ఎక్విప్మెంట్ అంటే పీపీటీ కిట్, గ్లౌజెస్, ఫేస్ మాస్క్ వేసుకుని వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ చేయండి. మీరు ఇచ్చే మానసిక స్థిరం వాళ్ళని కాపాడుతుంది. ఏదైతే రెమిడెసివిర్ ఇంజక్షన్ కానివ్వండి, ఇంకో టాబ్లెట్ కానివ్వండి, ఇది కేవలం బూటక మాత్రమే. ఇంజక్షన్లో స్కామ్ నడుస్తుంది. మామూలు ప్యాంటీన్ ఇంజక్షన్ స్టిక్కరింగ్ చేంజ్ చేసి రెమిడెసివిర్ 90 లక్షల వసూలు చేస్తున్నారు. ఒకవేళ పేషెంట్ నేచురల్ ఇమ్యూనిటీ బతికిండా, హాస్పిటల్ బతికిందని చేస్తున్నారు, చనిపోయిందా, చివరికి శవాన్ని ఇవ్వడానికి కూడా డబ్బులు వసూలు చేసిన ఇస్తారు కాబట్టి ఆరంభించిన సోదరులారా, విషయం మీరందరూ ప్రజలను చైతన్యవంతం చేయండి, సమాజాన్ని చైతన్యవంతం చేయండి. ఇట్లా సిచ్యువేషన్ మన సేవలు చాలా అవసరము. ఒకవేళ ఎవరైనా అధికారులు మిమ్మల్ని కనుక ఆర్ఎంపీ పిఎంపీని వేధిస్తే మనం అందరం కలిసి పోరాడదాం. ఇప్పుడు మనం సమాజానికి మనం సేవ చేయాలి. కానీ ఎట్టి పట్ల మీరు కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకండి, మీరు ఎట్లాంటి ఇంజక్షన్లు ఇవ్వకండి, గవర్నమెంట్ ఇచ్చే మందులు వాడే విధంగా ప్రోత్సహించి వాళ్ళకి న్యాచురల్ ఇమ్యూనిటీ అంటే పొద్దున సిట్రస్ ఫ్రూట్స్ ఇవ్వడము, జ్యూస్ ఇవ్వడము, ఇమ్యూనిటీ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా సచ్యువేషన్ డెవలప్ అవుతుంది. దానివల్ల ఎట్లాంటి ప్రమాదం లేదు. ఇంకో సింపుల్ చిట్కా అయితే ఇప్పుడు ఈ ప్రమాదం ఉన్నాను. ఈ చెట్టు పేరు తిప్పతీగ. దీన్ని తిప్పతీగ చెట్టు అంటారనమాట. ఇది మామూలుగా పొలం గట్టాల్లో ఇట్లా తోటలలో మొదలుస్తుంది. ఆకులు చూసే గుర్తుపడదు తిప్పతీగ అని. ఇట్లాంటి తిప్పతీగ ఆకులు తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద ఎండబెట్టి దీని యొక్క రసాన్ని మీరు రోజు తీసుకున్నట్లయితే ఒకవేళ మీకు కోవిడ్ 5, 6, 6 అంటే ఆల్మోస్ట్ మీకు ఇన్ఫెక్షన్ లంగ్స్లో ఎంటర్ అయినట్టు, లేదంటే ఆర్టీపీసీఆర్లో మీకు స్కోర్ తక్కువ వస్తే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నట్టు, అట్లా మీరు కేవలం 3 రోజులు చేశారంటే మీకు ఉన్నటువంటి కోవిడ్ వెళ్ళిపోతుంది. దీనితో పాటు మీరు పూజా స్టోర్స్ పచ్చకప్పురం అని అమ్ముతారు, హార్తికప్పురం కాకుండా. పచ్చకప్పురం ఒక చిట్కాడంతా దాన్ని కసి చేసి గోరువెచ్చని నీళ్ళలో వేసుకోండి, ప్రతి ఉదయం దాన్ని తాగండి. ఈ 2 చిట్కాలు చాలు మీరు కోవిడ్ నుంచి బయటపడడానికి. ఇవి కాకుండా ఎక్కడ బయటికి పోయినా కూడా సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ ఈ రాబోయే రోజుల్లో మరింత తీవ్రమవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీ పిల్లలకు అలవాటు చేయండి. ఇక్కడ పోయినా కూడా మాస్క్ వేసుకుంటట్టు, శానిటైజర్ వాళ్ళు జేబులో పెట్టుకుంటూ అలవాటు చేయండి. కాబట్టి ఎవరికి కూడా కోవిడ్ అటాక్ అయినా కూడా ఎటువంటి మానసిక స్థైర్యం కోల్పోకుండా మా సోదరులు ఆర్ఎంపీ, పీఎంపీ మిత్రులు సమాజానికి మంచి సేవ అందిస్తారు. మీకు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని అప్రోచ్ కండి, వారు మీకు సరైన కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ మీకు క్రిటికల్ ఉండడానికి గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ కాకండి, ఎందుకంటే నిలువు దోపిడీ మొదలైంది. రామవరం ఇంకా భారీ ఎత్తున దోపిడీ జరుగుతుంది కాబట్టి నా ప్రజలారా, ఎవరు కూడా ఆర్థికంగా నష్టపోయి మానసికంగా వేదన పడి ఇది చేసుకోకండి. అదేవిధంగా కొంతమంది మిత్రులు కోవిడ్ పాజిటివ్ అనగానే ఏదో అయిపోయినట్టు మానసికంగా ఇదైపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. అది చాలా తప్పు, ఎందుకంటే మీకు మీ మీద కుటుంబం ఆధారపడి ఉన్నది కాబట్టి మీరు సరైన జాగ్రత్తలు తీసుకోండి. కోవిడ్ అంటే హెచ్ఐవి కానీ అంత పెద్ద మహమ్మారి ఏం కాదు, ఒక రెస్పిరేటరీ ట్రాక్ సిస్టమ్కి వచ్చే ఇన్ఫెక్షన్ మాత్రమే. మీరు సరైన జాగ్రత్త తీసుకుంటున్నట్లయితే తొందరలో ఈ మహమ్మారి నుంచి మీరు బయటపడవచ్చు. కాబట్టి మిత్రుల సింపుల్ టెక్నిక్ తిప్పతీగ, ఇంకోటి పచ్చకప్పురం ప్రతిరోజు మీరు తీసుకోవాలి. దాంతోపాటు నిమ్మకాయ జ్యూస్, వెన్నెల తాగాలి. అదే రకంగా డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్, బాదం ఇలాంటివి, ఎందుకంటే మీకు బాదంలో విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక 4 బాదం పలుకులు, ఒక 4 కిస్మిస్లు, ఒక 4 పిస్తా తినడం అలవాటు చేసుకోండి. అదేవిధంగా ప్రతిరోజు ఒక 40 నిమిషాలు కనీసం వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. శారీరక శ్రమ అనేది మీకు కావాలి. ఎందుకు అంటే ఒకవేళ నిజంగా మీరు కోవిడ్ పేషెంటే అనుకోండి, మీరు శారీరక శ్రమ అనేది మీకు ఫస్ట్ వచ్చే చెప్తే ఆయాసం వస్తుంది.
ఆయాసం రాలేదంటే మీకు కోవిడ్ లేనట్టు. ఎందుకు చెప్తున్నాను, ఈ మధ్య ల్యాబ్ రిపోర్ట్లు కూడా 80% ఫాల్స్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఉన్నవారికి లేనట్టు లేననుకున్నట్టు రిపోర్ట్లు ఇస్తున్నారు. దీంట్లో హాస్పిటల్ వాళ్ళు, ల్యాబ్ వాళ్ళు, మెడికల్ షాప్లు గుమ్మక్కాయి, మందులు కూడా బ్లాక్లు అమ్ముకుంటున్నారు. ఈరోజు కొంతమంది డాక్టర్లు ఆన్లైన్ కన్సల్టేషన్ ఏం చేయాలంటే, వీళ్ళు ఆన్లైన్లో వాట్సాప్ వీడియో కాల్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారట. అక్కడ పేషెంట్లు హాస్పిటల్ అడ్మిట్ చేస్తేనే దిక్కులేదు, చచ్చిపోతున్నారు. మీరు వాట్సాప్లో ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? మీరు దానికి ఫీజు అంటే 5000 రూపాయలట. 5000 ఫీజు, 5000 ఫీజు తీసుకొని మళ్ళీ వాళ్ళ దుకాణంలో మందులు కొనాలి. అమ్మే మందులు ఏమైనా ఎత్తుకెళ్ళాయంటే కంప్లీట్ పీసీడీ కంపెనీ. పీసీడీ అంటే మన జనరిక్ అన్న వరస్ కంపెనీ అనమాట. అది పనిచేస్తావా చేయాలన్నది కూడా శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కాబట్టి సోదరులారా, మీరు ఎవ్వరు కూడా ఏ డాక్టర్ అయినా కానీ వాట్సాప్ వీడియో కాల్ మీరు ఫీజు పే చేయకండి. ప్రత్యేకంగా మీ డాక్టర్ దగ్గర వెళ్ళండి. డాక్టర్ మీ పరీక్షలు ఇస్తాడు, సాచ్యురేషన్ పల్స్ చూసి, అదే రకంగా మీ యొక్క లంగ్స్ సౌండ్స్ ఏమైనా అర్థాలు ఉన్నాయా, అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాడు. లేకపోతే మీరు ఇంట్లోనే 7 డేస్ క్వారంటైన్లో ఉండి మీరు చెప్పిన మందులు వాడినట్లయితే ఈ యొక్క మహమ్మారి నుంచి తొందరగా బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో మరింత విజృంభిస్తుంది కోవిడ్ మహమ్మారి. దయచేసి భయపడి ఇంట్లో కూర్చోకండి. ఇంటి పక్క ఉనికి వస్తే మనం సహాయం చేయాలి. ఎందుకంటే మనకు వచ్చింది కాబట్టి మరి తింటుండాలి, లేదా కనీసం మనం ఫుడ్ పెట్టాలి వానికి. అట్లా కాకుండా మా పక్క ఇంటికి వచ్చిందని పక్కన గోడ కట్టుకోవడము, కంపలు వేయడము విలేజ్లలో తప్పు పద్ధతి. ఇది మన వారికి మానసిక స్థైర్యం అందించాలి. వాడు రికవర్ కావాలి, మనం స్థైర్యం అందించాలి. అవసరమైతే వండి పెట్టాలి, ఇంకా అవసరమైతే అంత మనం ఉండాలి. ఈ విషయం నాకు ఎట్లాంటి భయం లేదు. ఏ కోవిడ్ పేషెంట్కి ఎట్లాంటి భయం ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి వచ్చి నేను ట్రీట్మెంట్ చేసి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో జరిగే కంప్లీట్ మోసము. దీని విషయంలో నేను ఎట్లాంటి చర్చకండి నేను సిద్ధము. కాబట్టి ఎవరు కూడా సమాజంలో భయపడకండి, వచ్చిన వారిని భయానికి గురి చేయకండి. కేవలం 7 డేస్ క్వారంటైన్ సింపుల్ మెడిసిన్ ద్వారా మీకు తగ్గిపోతుంది. ధన్యవాదాలు మిత్రులారా. డాక్టర్ అజిత్ కుమార్ గట్టు, శ్వేత ఆల్టర్నేటివ్ క్లినిక్, ప్రగతి నగర్, బాలాజీ నగర్, మేడ్చల్ జిల్లా. ధన్యవాదాలు.